ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీకి రావటం, ఈ జనసేన పార్టీ కూడా మరి మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టిన కానీ సీనియర్ నాయకుడు పంతో నానాజీ గారికి ఇవ్వటం, అందులో మొట్టమొదటి 5 సీట్లు జనసేన వారు ప్రకటిస్తే అందులో 5వ సీట్లో 5వ పేరుగా మన సోదరుడి పేరు రావటం మన అందరికీ కూడా తెలిసిందే. షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఒక కార్యాచరణ పథకం ప్రకారంగా ముందుకెళ్ళి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిపి ముందుకి ఏ విధంగా వెళ్ళాలన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కార్యకర్తల మా కార్యకర్తల మీద ఉంది. దానికి మీరు ఇప్పుడు మాట్లాడుకుని మీ సమస్యలను ఒక డేట్ నిర్ణయించి ఆ డేట్లో కూర్చుని ఆ సమావేశంలో వాళ్ళకి మాకు సయోధ్య కుదే విధంగా ఏ విధంగా ముందుకెళ్దామని ఒక సూచనల మేరకు కార్యకర్తల సూచనల మేరకు ముందుకెళ్ళాలని ఆ సమావేశం డేట్ ఇక్కడ అనౌన్స్ చేద్దామని ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సుల మేరకు నాకు కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీనియర్ నాయకులు 2-3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఈ దంపతులు పొద్దుట నేను ఎప్పుడు కూడా చూసేవాడిని 7, 7.5 రోజులు రోడ్డు మీద ఎప్పుడు రోడ్డు మీద ఉంటా ఉండేవారు. డెవలప్మెంట్ వైజ్ కూడా చూస్తే ప్రతి చోట ఏ ఊరెళ్ళినా రీసౌండ్ వచ్చేటటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి పిల్లి సత్యబాబు గారు అనంతలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.